నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా పార్థసారథి నియమించింది అధిష్టానం. నూజివీడు నుంచి ఆయన పోటీ కన్ఫర్మ్ అయింది. ఈ క్రమంలో ముద్రబోయినకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఆయన వినలేదు. నిన్న ముద్రబోయిన సీఎంఓకి వెళ్లారు. దీంతో ఆయన పార్టీతో తెగతింపులు చేసుకున్నారని పార్టీ భావించింది. ఇక దీంతో పార్థసారథిని నూజివీడు ఇన్ఛార్జిగా నియమించారు. 2014-2019 ఎన్నికల్లో ముద్రబోయిన టీడీపీ నుంచి పోటీ చేసి వెంకట ప్రతాప్ అప్పారావు చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఆయన వైసీపీ గుట్టికి చేరబోతున్నారు. పార్థసారథి ప్రస్తుతం పెన్నమలూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీలో ఉన్న పార్థసారథికి ఈసారి టికెట్ దక్కదని భావించి సైకిల్ ఎక్కారు.